దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులయ్యాను అని యాకోబు మాట్లాడుతున్నాడు. యాకోబు ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, యాకోబు తన మామైన లాబాను ఇంటి దగ్గర 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒకరోజున దేవుడు కనబడి, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళు అని చెప్పినప్పుడు తన తండ్రి ఇంటికి బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో యాకోబుకు ఒకిద్దరు మనుషులు కబురు తీసుకుని వచ్చారట. ఏంటా కబురు అని అంటే, నీ అన్నయ్య అయిన యాషవు నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు అనే మాట. ఇంతకీ యాకోబు యాషవు ఇంటికి ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే, యాకోబు లాబాను ఇంటికి ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని అంటే, యాషవు కోసమే వెళ్లాల్సి వచ్చింది. ఇస్సాకు తన కుమారుడైన యాషావును ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఇస్సాకు భార్య అయిన రెబ్కా యాకోబుతో చెప్పింది, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన యాషావును ఆశీర్వదిస్తానని చెప్పాడు, నీవు మందలో నుండి ఒక గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను తీసుకుని వస్తే నీ తండ్రికి ఇష్టం వచ్చిన భోజనాన్ని నేను తయారు చేస్తాను, నువ్వు దాన్ని నీ తండ్రికి తీసుకుని వెళ్ళి వడ్డించి నీ తండ్రి భుజించేటట్టుగా చేస్తే నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తాడని తల్లి ఒక సలహా ఇచ్చింది, ఒక ఆలోచన చెప్పింది. యాకోబు తన తల్లి చెప్పినట్టుగా చేశాడు. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత యాషా వచ్చాడు. యాషా వచ్చేసరికి ఇస్సాక్ అంటాడు, ఇప్పుడు నా దగ్గరికి భోజనాన్ని తీసుకొచ్చింది ఎవరు, నేను నిజముగా అతనిని ఆశీర్వదించాను అని అంటే యాకోబు ఏడ్చాడట, నా తండ్రి నన్ను కూడా ఆశీర్వదించు, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదమే ఉందా, ఇంకా ఆశీర్వదించడానికి ఇంకేమి లేదా, నన్ను కూడా ఆశీర్వదించు అని అంటే, యాకోబుకేమో ఆకాశపు వర్షాన్ని ఇచ్చాడు, భూసారం అంతా ఇచ్చాడు. యాషావు తన్నాడు, నువ్వు ఆకాశపు మంచు కానీ వర్షం కానీ లేకుండా బ్రతుకుతో భూమి తన సారం ఇవ్వదు, నువ్వు వేటాడి బ్రతకాల్సి వస్తుంది. ఇలాగున యాకోబేమో నిజమైన దీవెన పొందాడు. యాషావు ఏ దీవెన లేకుండా వెళ్ళిపోవలసి వచ్చింది. అప్పుడు యాషావు, యాకోబు నన్ను మోసం చేశాడు అని చెప్పి తన సహోదరుడైన యాకోబు మీద పగపట్టాడంట. ప్రాణం పోయే పరిస్థితులు ఉన్నాయి కనుక తల్లి చెప్పింది, ఇదిగో ఇక్కడ ఉంటే నీ అన్నయ్య ఏదో ఒక సమయంలో నేను ఆ హతమార్చవచ్చు లేక చంపేయచ్చు, కనుక నువ్వు ఇక్కడి నుంచి ఆ నీ మామ అయిన మేనమామ అయిన లాబానింటికి వెళ్ళిపో అని అంటే, అప్పుడు యాకోబు బయలుదేరి తన మేనమామ ఇంటికి వెళ్ళిపోయాడు. స్తోత్రం. ఇటు చూడాలి అందరూ, ఓకే, నేను పేరు పేరు చెప్పి ఇంకా చెప్పించుకోవద్దు, ఇటు చూడాలి. మీరు నన్ను చూడకపోయినా నేను మిమ్మల్ని చూస్తున్నాననే సంగతి జ్ఞాపకం చేసుకోండి, ఓకే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. 32వ కీర్తన 8వ వచనం. హల్లెలూయా. ఒకసారి చదువు చూడండి, 8 లేకపోతే 9. ఒకసారి చదవండి, ఏముంది అక్కడ, చదవాలి, నవ్వుకోవద్దు, నిన్నట్టు ఫీల్ అవ్వద్దు, నవ్వద్దు, చదువు. బుద్ధి జ్ఞానములు లేని గుర్రమ్మ వలనైనా కంచెర గాడిద వలనైనా మీరు ఉండకుడి. స్తోత్రం. మళ్ళా చదువమ్మా కొంచెం గట్టిగా. బుద్ధి జ్ఞానములు లేని గుర్రంలా కానీ కంచెర గాడిదలాగా కానీ మీరు ఉండొద్దు. బైబిల్ చెప్తుందా, ఇంకెవరైనా చెప్పారా, చెప్పండి, పర్లేదు. అమ్మ ఎవరు చెప్పారు, సిస్టర్ చెప్పు, బైబిల్లో ఉన్న మాటేనా, ఓకే. నిజంగా దేవుని సన్నిధికి వచ్చేసరికి మరీ బుద్ధిహీనుల్లాగా ఉండకూడదు, ఓకేనా. స్తోత్రం చెప్పండి. బయట ఇంటి దగ్గర నిజంగా బుద్ధి లేకుండా బతుకుతారు కొంతమంది, కొంతమంది మీరు కాదు, మీరు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు, మీరు చాలా అద్భుతమైన ఇంటెలిజెంట్,
దేవుని మందిరములో మాత్రం బుద్ధిహీనంగా ఉండకూడదంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5:1 అంటది, నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని. ఏం చేయాలంట? దేవుని మందిరములో ఉన్నావు అని జ్ఞప్తితో ఉండాలి. సంతలోనో పొంతలోనో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. స్తోత్రం. చెప్పాలి. ఎక్కడుంటే సంతలో కానీ, అమ్మా పొంతలో కానీ, లేకపోతే గంతలు ఉంటాయి కొన్ని, ఎలాగైనా ఉండొచ్చు, ఎవరు అడగరు. మందిరంలో మనం ఒక క్రమమైన క్రమశిక్షణ కలిగిన వారిగా ఉండాలి. స్తోత్రం. యాకోబు తన అన్నయ్యకు భయపడి పద్దనరాముకు వెళ్ళిపోయాడు. అక్కడ తన మేనమామ ఉన్నాడు. మేనమామ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు కనబడి నీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని చెబితే తిరిగి తన తండ్రి ఇంటికి వస్తున్నాడు. వచ్చే దారిలో ఒకిద్దరు దూతలు వచ్చి యాకోబుతో మాట్లాడి చెప్పారట, నీ అన్నయ్య అయిన యాషావు నిన్ను ఎదుర్కోవటానికి వస్తున్నాడు. ఆ మాట వినగానే యాకోబు తొందరపడ్డాడంట. ఒకసారి మీరు చదువుతారు చూడండి, మనం చదువుదాం 32:3 నుంచి ఒకసారి చదువుదాం. యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన యాషావును వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాషావుతో ఇంతవరకు నేను లాభాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు ఇది తెలియజేయ నంపితినని, నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబు నద్దుకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడని యాషావు నద్దుకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడ్డాడంట. యాషావు దగ్గరికి దూతలను పంపించాడు. ఇదిగో నీ సహోదరుడైనా నీ సేవకుడని యాకోబు ఇంతవరకు లాభాను దగ్గర ఉన్నాడు, ఇప్పుడు నీ వద్ద నివసించడానికి తిరిగి వస్తున్నాడు అని చెప్పినప్పుడు యాషావు 400 మందితో యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడట. ఆ మాట వినగానే యాకోబులో తొందర వచ్చేసిందంట. భయపడ్డాడట. భయపడి దేవుని సన్నిధానంలో దేవునితో చెప్తున్నాడు. స్తోత్రం. ఏమని చెప్తున్నాడనంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు నీ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళని చెప్పావు కదా, ఇప్పుడు యాషావు నన్ను 400 మందితో ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అతను ఏం చేస్తాడో, నన్ను అంగీకరిస్తాడో, లేకపోతే ఆ పగ ఇంకా మనసులో ఉంచుకొని నన్ను ఏమైనా చేస్తాడేమో, ఏం జరుగుతుందో తెలియదని దేవుని దగ్గర ఇంతవరకు కాపాడినందుకు, ఇంతవరకు దయ చూపించినందుకు, ఇంతవరకు నీవు నా యెడల చేసిన మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటున్నానని చెబుతూ యాకోబు అంటాడు, ఇదిగో నీ సేవకుని యెడల నీవు చూపించిన ఉపకారములకు సమస్తమైన సత్యమునకు నేను అపాత్రుడను అని కృతజ్ఞతా హృదయముతో ప్రభువు చేసిన మేలులన్నీ జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. స్తోత్రం. చెప్పాలొకసారి. దేవునిలో ఏమండి ఉండే భాగ్యం ఇచ్చిన దేవునికి, దేవుని బిడ్డగా జీవించే భాగ్యం ఇచ్చిన దేవునికి, రోజులు గడుస్తున్న కొలది, సంవత్సరాలు జరుగుతున్న కొలది, ఆయన బిడ్డగా నిన్ను చేసినందుకు నీవు తప్పకుండా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎందుకు పాస్టర్ గారు అని అడుగుతారేమో. కొంతమంది దేవుని దగ్గరకు వచ్చారు కానీ నిలబడలేకపోయారు. దేవుని అంగీకరించి దేవుని ఆరాధిస్తామని చెప్పి జీవితాన్ని సమర్పిస్తాం అనుకున్నారు కానీ మధ్యలోనే ఆగిపోయారు. దేవునితో వారు నడవలేకపోయారు. కానీ దేవుడు నిన్ను ఎలాంటి పరిస్థితులైనా దేవుని నీవు విడిచిపెట్టకుండా, నిన్ను దేవుడు విడిచిపెట్టకుండా ఇన్ని సంవత్సరాలు నిన్ను నడిపిస్తున్నందుకు ఆయన పట్ల నీకు కృతజ్ఞత ఉండాలి. నువ్వు దేవుని స్తుతించాలి. స్తోత్రం. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాలుగా ప్రభువుని ఎడల చేస్తున్న మేలులన్నింటినీ జ్ఞాపకం చేసుకోవాలి. సంవత్సరాల తరబడి కాదు, అసలు 103వ కీర్తనలో రాయబడిన మాట చూస్తే ఆయన చేసిన ఉపకారములలో దేనిని
మర్చిపోకన్నప్పుడు మనం ప్రతి విషయమును గురించి సమస్తమైన ఉపకారాలను గురించి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా, హల్లెలూయా. అందుకే 116వ కీర్తన కృతజ్ఞతను గురించిన ఒక అద్భుతమైన మాట మనకు తెలియజేస్తుంది. 116వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుతాం. చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును. హల్లెలూయా. ఆయన మనకు చేసిన ఉపకారములన్నిటికీ ఆయనకేం చెల్లించగలము? ఇంతకాలము నిన్ను కాపాడినందుకు, పోషించినందుకు, నడిపించినందుకు, నీ అందు దయ చూపించినందుకు, నిన్ను రక్షించినందుకు, నీకు కావలసిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, వస్త్రాలను, ఉండడానికి వసతిని, నువ్వు అడుగుతున్న కార్యాలను ఆయన నీకు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకు ఏమి చెల్లించగలవు? స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ యాకోబు చేస్తున్న ప్రార్థన లేక దేవునితో చెబుతున్న మాట చూస్తే, నీవు నాకు చేసిన ఈ ఉపకారములన్నిటికీ నేను అపాత్రుడను అని అంటే తగినవాణ్ణి కాదు. కొన్నిసార్లు మనం రక్షణ పొందాం లేక రక్షణలో ఉన్నాం లేక ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నాం అని అంటే దీనికి నిజంగా తగిన వారం కాదనే చెప్పుకోవాలి. స్తోత్రం మంచిగా చెప్పాలి. హల్లెలూయా. కొన్నిసార్లు మనలో ఎంచి చూసినా కొంచెము కూడా మంచి లేకపోయినా ఆయన అంతో ప్రేమ చూపించి ఆయన బిడ్డగా మనల్ని చేసుకున్నాడు. దానికి నిజంగా యాకోబులాగా మనం చెప్పాల్సి వస్తుందేమో, ప్రభువా నువ్వు నన్ను రక్షించావు కానీ దీనికి నేను అపాత్రుడనని చెప్పాలేమో. స్తోత్రం చెప్పాలి ఒకసారి. నీ బిడ్డగా జీవించే భాగ్యం ఇచ్చావు, దీనికి నేను తగిన వాడిని, తగిన దాన్ని కాదని చెప్పాల్సి వస్తుందేమో. నువ్వు నా ఇళ్ళ చూపించిన సమస్తమైన సత్యానికి, కృపకు, ఉపకారానికి నేను అపాత్రుడిని అని యాకోబు చెప్తున్నట్టుగా దేవుని బిడ్డగా నువ్వు చెప్పాల్సి వస్తుందేమో. అందుకే ఈ కీర్తన కార్డులాగా మనం కూడా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించగలను? నిజానికి ఆయనకు మనం ఏమి చెల్లించి ఆయన రుణాన్ని తీర్చలేము, ఆయన చేసిన దానికి బదులుగా ఏమి చెల్లించలేం. అందుకే దేవుణ్ణి కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను స్తుతించాలి. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, ఇదిగో ఆయన సన్నిధికి, ఆయన చేసిన ఉపకారములకు నేను ఏమేమి చెల్లించి లేకపోతే ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలను, నేను ఇలా చేస్తే ఆయన రుణం తీరుతుందంటారా అని మాట్లాడుతున్నాడు. ఒకసారి మీకా గ్రంథం, మీకా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదవండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం దయచేసి మీకా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇస్తానా. ఏమిచ్చి ఆయనకు కృతజ్ఞత చెల్లించగలను? ఏమిచ్చి ఆయనను దర్శించగలను? ఏమిచ్చి ఆయన రుణాన్ని నేను తీర్చగలను? అంటాడు, ఇదిగో నేను దహన బలులు అర్పించి, ఏడాది దూడలను అర్పించి ఆయన దర్శించగలనా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషం కలుగజేస్తుందా? వేలాది నదులంత విస్తార తైలం ఆయనకి నేను అర్పించాలా, అర్పించగలనా? నిజంగా కృతజ్ఞత అంటే నిజంగా పాప పరిహారానికి నేను ఏమి ఇవ్వగలను, ఆయన నాకు ఇచ్చిన రక్షణ కొరకు నేను ఏం చెల్లించగలను, ఆయన బిడ్డగా నన్ను చేసుకున్నందుకు నేను ఆయనకి ఏం అర్పించగలను? ఒక స్త్రీ
ఆమె పేరు మరియా. యేసు ప్రభుకు విలువైన అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసిందంట. అక్కడున్న ఒక శిష్యుడు అంటాడు, ఇంత విలువైన అత్తరు నేలపాలు చేసేసావెందుకు? ఏం చేసావెందుకు? నేలపాలు చేసేసావెందుకు? ఆయన ఆమెను గద్దిస్తున్నాడు అట్టండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఆ మాట ఒకసారి మీరు చదవండి, 21 లేక 14వ అధ్యాయం యోహాను సువార్త. పన్నెండవ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైనన్న ఇస్కరియోత్ యోధ, ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని చెప్పాడట. ఈ అత్తరు ఎందుకు ఇలా పాడు చేసేసావు? ఇంత విలువైన అత్తరు, ఇక్కడ దాని విలువ ఎంతో ఇక్కడ ఏమండి పుట్నోట్లో 150 రూపాయలు కావచ్చు అని రాశారు. ఇంత విలువైన అత్తరు ఎందుకు నేలపాలు చేసేసావు? ఇక్కడ మేకా గ్రంథంలో మనం చదివాం, వేలాది నదులంత విస్తార తైలం తీసుకుని వచ్చి నేను ఆయనకు అర్పిస్తే ఆయనకు సంతోషం అనిపిస్తుందా? కృతజ్ఞతతో నిండిన వారు ఆయన కొరకు విలువైన అత్తరైనా సరే ఆయన కొరకు సమర్పించి ఆయన స్తుతిస్తారు. స్తోత్రం మంచిగా చెప్పాలి. నిజానికి ఈ రోజున నువ్వు అత్తరు ఇవ్వనవసరం లేదు, కానీ అత్తర కంటే విలువైన ఆయనకు సువాసనగా ఇంపైన సువాసనగా ఉండేది ఏంటంటే నువ్వు స్తుతించే ఆ స్తుతులే ఆ ధూపమే దేవునికి ఇష్టం. స్తోత్రం మంచిగా చెప్పాలి. హల్లెలూయా. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు 13వ అధ్యాయంలో, అయ్యా స్తుతి యాగము నేను చేస్తాను, ఇదిగో నా జిహ్వా ఫలాన్ని నీకు అర్పిస్తానని మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మనము 15వ వచనాన్ని అలాగే 15వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేద్దాం, అనగా ఆయన నామమును ఒప్పుకుంటూ జిహ్వా ఫలాన్ని అర్పించుదము. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమండి స్తుతి యాగము చేద్దాం, జిహ్వా ఫలాన్ని దేవునికి అర్పిందాం. కొన్నిసార్లు దహన బలుల కంటే వేలాది నదులంత విస్తార తైలము కంటే దేవునికి ఇష్టమైనది ఏంటి అనుకుంటున్నారు? స్తుతి యాగమే. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకా 16వ వచనం అంటది, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఇంకా 51వ కీర్తనలో కీర్తనకాడు అంటాడు, దహన బలులు నీకు ఇష్టమైనవి కాదు, ఒకవేళ నీకు ఇష్టమైతే నేను అర్పిస్తాను అంటున్నాడు. దహన బలి కంటే వేలాది నదులంత విస్తార తైలము కంటే దేవునికి బహు ఇష్టమైన యాగము ఏంటనుకుంటున్నారు? స్తుతి యాగం. స్తోత్ర చెప్పాలి ఒకసారి. అందుకే ఆయన నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏం చెల్లించగలను? ఈ రాత్రి మీరు అర్థం చేసుకోండి, ఆయన మీకు ఏదైనా ఉపకారం చేస్తే మీరు చెల్లించగలిగిన గొప్ప అర్పణ గొప్ప యాగం ఏదైనా ఉంది అని అంటే అది దేవునికి మీరు చేసే స్తుతి యాగమే. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో అన్ని సందర్భాల్లో కూడా స్తుతించగలిగిన ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను.
సాధారణంగా దేవుని ఎప్పుడు స్తుతిస్తారు అని అంటే ఉపకారం పొందినప్పుడే స్తుతించే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఇప్పుడు యాకోబుని చూస్తే, అయ్యా నువ్వు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను అపాత్రుణ్ణి, ఎన్నెన్ని ఉపకారాలు చేసావు, ఇంతవరకు నన్ను కాచావు దాచావు, నా ప్రాణాన్ని నా అన్నయ్య చేతిలో పడిపోకుండా నా అన్నయ్య చేతుల నుండి నన్ను తప్పించావు అంటాడు. అప్పుడు ఆ మాట చెబుతూ కూడా తర్వాత కూడా అదే చెప్తున్నాడు, ఇదిగో నా అన్నయ్యని యాషావు చేతి నుండి నన్ను తప్పించు అంటాడు, మరణము నుండి నన్ను తప్పించు అని అడుగుతున్నాడు. అలాగున ఏమండి దేవుడు మీకు చేసిన ఉపకారముల కొరకు ఆయనను స్తుతించేవారిగా ఉంటారు. నిజమది, స్తోత్రం. ఎక్కువ మంది ఉపకారం పొందినప్పుడు మాత్రమే స్తుతిస్తారు. ఏదైనా మేలు పొందారనుకోండి, ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని చెప్తారు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కానీ ఒక ఆయన ఉన్నాడండి, ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి. ఏ పరిస్థితి అయినా ప్రభువును స్తుతిస్తాడట. యోబు గ్రంథం మొదట అధ్యాయం, యోబు గ్రంథం మొదట అధ్యాయం ఒకసారి 21వ వచనాన్ని చదవండి. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని చెప్పగలుగుతున్నాడు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఏ పరిస్థితి అయినా స్తుతించగలిగిన వ్యక్తిగా యోబును మనం చూడవచ్చు. ఆయనలాగా స్తుతించగలిగిన, కృతజ్ఞత కలిగిన హృదయం ఏ సందర్భంలో మేలుకు మాత్రమే కాదట, కీడైనా కూడా దేవుని స్తుతిస్తాడట. స్తోత్రం చెప్పాలి ఒకసారి మంచిగా. ఏమంటే యోబు భార్య చాలా తెలివైన ఆమె అని అంటుంటాను ఎప్పుడు నేను. చాలా తెలివైన ఆవిడ వచ్చి ఏం చెప్తుందనంటే యోబుతో, మీరు 9వ వచనాన్ని తర్వాత 10వ వచనాన్ని చూస్తుంటే, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుండా ఉంటావా, దేవుని దూషించి మరణమైపో అంటది. ఎవరైనా ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, లాభం వస్తేనే పెట్టుబడి పెడతారా, ఇంకా వ్యాపారం కొనసాగిస్తారా? నష్టం వచ్చినా పర్వాలేదండి, దివాలా తీసేసినా పర్వాలేదండి, ఆ వ్యాపారమే చేస్తానని చెప్తారా? చెప్పండి, మాట్లాడాలేం పర్లేదు అమ్మా, దీనికోసం పొద్దున వరకు ఆలోచించే అంత అవసరం ఏం లేదు. స్తోత్రం. లాభం వస్తే వ్యాపారం చేస్తారా, నష్టం వచ్చినా పర్లేదండి, ఆ వ్యాపారంలోనే మరలా పెట్టుబడి పెడతాం, మరలా పెట్టుబడి పెడతాం అంటారా? చెప్పండి, లాభం వస్తేనే. లాభం వచ్చిందనుకోండి ఇంకా సంతోషంగా దాన్ని కొంచెం పెంచుతారు. కానీ యోబు భార్య వచ్చి ఈ నష్టం వచ్చిన వ్యాపారంలో ఇంకా ఎందుకు పెట్టుబడి పెట్టడం అన్నట్టు మాట్లాడుతుంది. ఎందుకనంటే దేవుడు నీకు అన్ని నష్టాలే కలిగించాడు. నీ పిల్లలు ఈరోజు, ఒక్కరోజులో నీ పిల్లలు చనిపోయారు, నీకున్న భూములన్నీ దొంగలెత్తిపోయారు, పశువులు మందలు నీకున్నవన్నీ కూడా పోయాయి, చివరికి నీ ఆరోగ్యం కూడా పోయింది. నీ పరిస్థితి చాలా దారుణంగా దుర్భరంగా ఉంది. కనుక ఈ నష్టం వచ్చే వ్యాపారం ఎందుకు అన్నట్టు ఇంకా యథార్థతను వదలకుండా ఉంటావా, ఎందుకు వచ్చింది ఈ నష్టంలో నుంచి బయటకు వచ్చే అని చాలా తెలివైన సలహా ఇస్తుంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. కొంతమంది చాలా తెలివైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అనుకుంటారు. దేవుడు మేలు చేశారు అనుకోండి, ప్రభువానికి స్తోత్రం స్తోత్రం అంటారు. వారు ఎంత జ్ఞానవంతులంటే, పొరపాటును ఎప్పుడైనా వారు అనుకునని సంగతి ఏదైనా వారికి ఎదురు పడింది అనుకోండి, వారు అనుకున్నది ఒకటి ఇంకొకటి జరిగింది అనుకోండి, వారు అనుకున్నది ఒకటి వారి జీవితంలో జరిగింది ఇంకొకటి అనుకోండి, ఇంకా దేవుడు ఎందుకులే, దేవుడు నాకేమీ చేయలేదులే అని వెంటనే చెప్పేస్తారు. ఎందుకంటే వారికి నష్టపోవటం ఇష్టం ఉండదు. కష్టం అంటే వారి జీవితంలో అసలు రావటానికి అసలు డోర్ ఓపెన్ చేయరు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా భద్రత కలిగి ఉంటారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. స్తోత్రం. దాని అర్థం ఏంటంటే కష్టము నష్టం రాకుండా వారి చుట్టూ కాపలా కాయటానికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఈ యోబు భార్య అలాంటి ఆవిడ,
ఇంకా యథార్థత వదలకుండా ఉంటావా? దేవుని దూషించి నువ్వు చనిపో, మరణం అయిపోవచ్చు కదా అని చెప్తుంటే యోబు అంటాడు, ఏ దేవుని స్తుతించడానికి నీకు మేలే కావాలా? ఏ కీడైతే దేవుని స్తుతించలేవా? స్తోత్రం. కీడైతే కూడా దేవుని స్తుతించొచ్చా పాస్టర్ గారు అని అంటే యోబు అలాగే చెప్తున్నాడు, నేమో మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను మాత్రం కీడైనా స్తుతిస్తాను, మేలైనా స్తుతిస్తాను, నష్టమైనా స్తుతిస్తాను, లాభమైనా స్తుతిస్తాను, ప్రభు నాకు ఏం చేసినా స్తుతిస్తాను, ఏం చెయ్యకపోయినా స్తుతిస్తానని చెప్పగలుగుతాడు యోబు. స్తోత్ర, మంచిగా చెప్పాలి, నిజం చెప్పమంటారా? మనలో యోబులాగా కనీసం ఒక్కరు కూడా ఉండలేమేమో, ఒక్కరు కూడా యోబులాగా చెప్పలేము. అంత సహనం మనకి అసలు మనలో ఒక్కరు కూడా ఉండదేమో. యోబు అంత అద్భుతమైన వ్యక్తి. స్తోత్ర. దేవుని స్తుతించటంలో, దేవుని ఆరాధించటంలో అంటాడు, తల్లి గర్భంలో నుండి నేను ఓ దిగంబరిగా వచ్చాను, మరలా తల్లి గర్భం నేను దిగంబరిగా నీ లోకంలోంచి వెళ్ళిపోతాను, నేనేం తీసుకురాలేదు. స్తోత్ర. ఏమున్నా లేకపోయినా నాకేం పర్వాలేదు, ఉన్నప్పుడు ఎలాగుంటానో లేనప్పుడు కూడా అలాగే ఉంటాను. స్తోత్ర. చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. అందుకే యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు యోబు. యోబు చాలా అద్భుతమైన వ్యక్తి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువును స్తుతించగలుగుతాడు. ఈ రాత్రి మీరు కూడా అలా ఉండగలిగితే, మీరు కూడా అలా అయితే ఆ పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. స్తోత్ర. చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. ఇంకొక తల్లిని నేను మీకు చూపిస్తాను. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఆమె ప్రభువుకు కృతజ్ఞత చెల్లిస్తుంది. ఎందుకనంటే ఆమె యొక్క దీన స్థితిని ప్రభు కనికరించారని చెప్తుంది. ఒకసారి మనం చదువుబోతాం, చూడండి. లూకా సువార్త 1:46, 47, 48, 49 వచనాలు చదువుదాం. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాడు. స్తోత్ర. చెప్పాలొకసారి, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న దేవుని బిడ్డ, నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఈ లోకము నిన్ను హీనంగా, దీనంగా, నిన్ను అసహ్యంగా, తృణీకారంగా నిన్ను చూసిన, నిన్ను చేరదీసింది ఎవరన్నా అంటే ప్రభువే. స్తోత్ర. చెప్పట్లేదు నువ్వు, హల్లెలూయా. ఈ లోకము నిన్ను ఎన్నిసార్లు అసహించుకుందో, ఎన్నిసార్లు తిట్టిపాడేసిందో, ఎన్నిసార్లు తృణీకరించిందో, ఎన్నిసార్లు త్రోసివేసిందో, ఎన్నిసార్లు నిన్ను హీనంగా చూసిందో, అయినా నా ప్రభువు, లోకానికి నువ్వు అక్కర్లేదు అనుకుందని లోకం, కానీ ప్రభువు నిన్ను కోరుకున్నాడు, నిన్ను చేరుకున్నాడు, నిన్ను తన యొద్దకు చేర్చుకున్నాడు. అందుకని ఈ మరియ వలె నీవు కూడా దేవుని స్తుతించాలి. స్తోత్రం. మరి అంటది, నా ప్రాణము దేవుణ్ణి గణపరుస్తూ ఉంది. ఎందుకమ్మా మరియమ్మ అలా చేయగలుగుతున్నావు, చేస్తున్నావు, ఏంటి కారణం అని అంటే, నా దేవుడు తన దాసురాల యొక్క దీన స్థితిని కటాక్షించాడు. స్తోత్రం. ఈ రాత్రి మీకు అర్థమైతే మీ స్థితిని కూడా ప్రభువే కటాక్షించాడు. ఈ మాటలు చెప్తున్న నేను చెప్పగలను, దేవుడు నన్ను కటాక్షించాడు. స్తోత్రం. చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. అందుకే నేను పాడుతుంటాను, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా అనే పాటలో, ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహసించగా, అండనీవైతివయ్యానా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యానా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవేనా రాజువయ్యా నిన్నే నిన్నేనే కొలుతునయ్యా నీవే నీవేనా యేసయ్యా 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 హల్లెలూయా చేతులు ఉన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అద్భుతం చాలాసార్లు మనుషులు నిన్ను తృణీకరిస్తారు త్రోసేస్తారు అసహించుకుంటారు చీదరిస్తారు హీనంగా మాట్లాడతారు కానీ ప్రభు ఒక్కరే నిన్ను కటాక్షించేవాడిగా ఉన్నాడు స్తోత్రం చెప్పాలి ఒకసారి హల్లెలూయా